I don't want to blame the judicial officers, but the lacunas of the system should be exposed before the country and before the people of the Telangana, because we are the representatives of the people of Telangana. Prajala cheta ennukobadinatundi gaurava praja pratinidhulake nindu shasana sabalo nyayam jaragakapothe sakshatto rashtra sarvonnata nyayasthanam ichina notice lanu teeskovadaniki shasana sabha karyadarshi nirakariste ఏం చేయాలి అనేది ఈరోజు ప్రజల ముందు కోర్టుల ముందు ఉన్నటువంటి ప్రశ్న. కోర్టు ఈరోజు దురదృష్టవశాత్తు మేము వేసినటువంటి పిటిషన్ కొట్టేసింది. ఐ డోంట్ వాంట్ పుట్ సమ్ మాలిఫైడ్ ఇంటెన్షన్స్ అగెన్స్ట్ ద కోర్ట్, బట్ ఐ హియర్ ఐ వాంట్ బ్లేమ్ ద సిస్టమ్. వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని మీ ద్వారా ప్రజలకు చెప్పాలనుకుంటా ఉన్నాం. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీని తీసుకోవడానికి శాసనసభ కార్యదర్శి నిరాకరించినప్పుడు సర్వోన్నత న్యాయస్థానానికి సంబంధించినటువంటి న్యాయమూర్తి గారు ఆ సెక్రటరీని పిలిపించి కోర్టుకి మాకు న్యాయం చేయాల్సింది ఉండే అని ఒత్తిడు శాసనసభ వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దనుకున్నారు. డ్యూ టు ద రీజన్స్ బెస్ట్ నోన్ టు ద హిజ్ లార్డ్షిప్ మా పిటిషన్ డిస్మిస్ అయింది. ఇంకా దురదృష్టం చెప్తాను, మమ్మల్ని సస్పెండ్ చేసినటువంటి ప్రొసీడింగ్ ఏమంటే శాసనసభ కార్యదర్శి గారు 4 రోజుల తర్వాత రమ్మంటారు. కోర్టులలో కూడా నేను దాదాపు 30 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నటువంటి అడ్వకేట్ని, కేసు కొట్టేసిన కేసు గెలిచినా ఓడినా జడ్జి గారు కాపీ ఆర్డర్ కాపీ మీద సంతకం పెట్టిన తర్వాతనే జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేయాలి. ఈరోజు మాకు ఆర్డర్ కాపీ ఇస్తే మేము సుప్రీంకోర్టు కోతమేమో, సోమవారం ఏమైనా ఆర్డర్ తెచ్చుకుంటామేమో అని చెప్పి, ఇంకా ఆర్డర్ కాపీ తయారు కాలేదని చెప్పి మళ్ళొకసారి మాకు గొంతు రొక్కేటువంటి కార్యక్రమాన్ని చేసిండ్రు. అయ్యా దయగల ధర్మ ప్రభువులారా, ఇది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమా, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మా గొంతు నొక్కడమా, ఒకసారి దయచేసి న్యాయమూర్తులందరూ కూడా ఆలోచించాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మాట్లాడితే ఇది కోర్టు కంటెంప్ట్కి వస్తుందా, కోర్టు పరిధిలోకి వస్తుందా అని చాలామంది మిత్రులు భయపడుతూ ఉంటారు. కానీ ఒక న్యాయవాదిగా సుదీర్ఘకాలం పాటు ప్రాక్టీస్ చేసినటువంటి ఒక వ్యక్తిగా నా వ్యక్తిగతమైనటువంటి హక్కుల్ని కాలరాసిన తర్వాత నేను వితౌట్ టేకింగ్ ద నేమ్ ఆఫ్ ఎనీబడీ ఐ కెన్ ఆర్గ్యూ మై కేస్. నేను చాలా స్పష్టంగా అదే వ్యవస్థలోంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఇంత అన్యాయంగా న్యాయమూర్తులు కూడా మాకు తీర్పు ఇవ్వకుండా, మంగళవారం వరకే కోర్టు ఉంది, మంగళవారం వరకే శాసనసభ ఉంది, మీరు ఇచ్చినటువంటి తీర్పు నాకు నచ్చకపోతే నేను అప్పీల్కి పోయే వెసులుబాటు నాకు ఉంటుంది. నేను అప్పీల్కి పోవాలంటే మీరు ఆర్డర్ కాపీ ఇవ్వాలి. సస్పెండ్ చేసిన స్పీకరు సస్పెండ్ చేసిన ఆర్డర్ కాపీ ఇవ్వడు, కేసు కొట్టేసిన జడ్జి గారు కొట్టేసిన ఆర్డర్ కాపీ ఇవ్వరు. ఇంకెవరికి చెప్పాలి చెప్పండి? మరి మమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజలు ఒకసారి ఆలోచించాలి ప్రజలారా. న్యాయ వ్యవస్థ ఈ దేశంలో అన్ని వ్యవస్థలు ఫెయిల్ అయితే న్యాయ వ్యవస్థ బాగా పనిచేస్తుందని ఇంకా ప్రజలలో కొంత విశ్వాసం ఉంది. ఆ వ్యవస్థ నుంచి కూడా ఇట్లాంటి రకాలైనటువంటి ఉత్తర్వులు వస్తే ఇంకెవరికి చెప్పుకోవాలనేది ప్రజలందరం కూడా ఆలోచించాల్సినటువంటి అంశం.